హలో ప్లీజ్ మా ఛానల్ చేయండి అలాగే ఇక్కడ గంటుంది కదా అది యాక్టివేట్ చేసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ బిగ్ బాస్ నాలుగో సీజన్ చివరి దశకు చేరుకుంది దీంతో ఫైనల్ కి చేరుకునే ఐదుగురు కంటెస్టెంట్లు ఎవరు టైటిల్ గెలిచేది ఎవరు అన్న దానిపై బయట బాగా చర్చలు జరుగుతున్నాయి ఈ దశలో ఎక్కువగా అభిజిత్ వైపే మొగ్గు చూపుతున్నారు ప్రేక్షకులు అతడే విజయం సాధిస్తాడని కూడా అంటున్నారు ఇటు సోహెల్ అభిమానులు కూడా తక్కువేమీ కాదు సోహెలే గెలుస్తాడని వాళ్లు బళ్ల గుద్ది మరీ చెబుతున్నారు అంతేకాదు కొన్ని సెంటిమెంట్లను జతచేసి పాత లెక్కలను తోడుతున్నారు షో ఫినాలేకి చేరువైన నేపథ్యంలో సోహెల్ ఫ్యాన్స్ ఓ సెంటిమెంట్ ని గుర్తు చేస్తున్నారు ఇప్పటి వరకు తెలుగులో గెలిచిన ముగ్గురు కంటెస్టెంట్లు అంటే శివ బాలాజీ కౌశల్ రాహుల్ సిప్లిగంజ్ ముగ్గురు కూడా కోపమున్న వాళ్ళేనట అంతేకాదు వాళ్లంతా వివాదాస్పద ప్రవర్తనతో విమర్శలకు గురైన వాళ్లే అంటున్నారు అందుకే ఈ సీజన్ లోను అలాంటి ప్రవర్తన ఉన్న సోహెలే గెలుస్తాడని సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు ఇక ఇదిలా ఉంటే కోపం అన్ని వేళలా పనిచేదు ఓర్పు సహనమే గెలుస్తుంది అంటూ అభిజిత్ ఫ్యాన్స్ అంటున్నారు అంతేకాదు అప్పట్లో కాజల్ బావ ఎవరో చూడండి అతనే గెలుస్తారు అనే ఒక చిన్న సెంటిమెంట్ ఉండేది చివరికి ఏమైంది మూడో సీజన్ లో కాస్త కూస్తో వరుసయ్యే వరుణ్ సందేశ్ గెలుస్తాడని అందరూ అనుకున్నారు కానీ చివరికి నటనతో సంబంధం లేని రాహుల్ సిప్లిగంజ్ గెలిచాడు ఇప్పుడు కూడా అలాగే ఆవేశంతో ఊగిపోయేవారు గెలుస్తూ వస్తున్నారు అనుకోవటం తప్పు ఓపికతో ఏదైనా సాధించగలం అని నిరూపిస్తున్న అభిజిత్ ఎంతో మంది ఇన్స్పిరేషన్ గా మారుతున్నాడు కాబట్టి అతడే గెలుస్తాడని అభి అభిమానులు అంటున్నారు చూడాలి మరి ఈ సెంటిమెంట్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో ఏం జరుగుతుందో ఎంతైనా అది బిగ్ బాస్ కదా అక్కడ ఏదైనా జరగొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు